జనవరి నెలలో కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈ జనవరి మాసం తాము ఉన్న నక్షత్రము మరియు కక్ష ఆధారముగా ప్రతికూల అనుకూల గ్రహ పరిస్థితి చూద్దాం. రవి 1 నుంచి 25 తారీఖు వరకు పూర్తిగా అనుకూలుడు, 26 నుంచి 31 వరకు ప్రతికూలుడు. కుజుడు 1 నుంచి 31 వరకు పూర్తిగా ప్రతికూలుడు. బుధుడు 4 నుంచి 10 వరకు మాత్రమే అనుకూలుడు, మిగిలిన అన్ని రోజుల్లో ప్రతికూలుడు. గురువు 1 నుంచి 6 వరకు ప్రతికూలుడు, 7 నుంచి 11 వరకు మాత్రమే అనుకూలుడు, 11 నుంచి 31 వరకు ప్రతికూలుడు. శుక్రుడు 1 నుంచి 9 వరకు అనుకూలుడు, 10 నుంచి 31 వరకు ప్రతికూలుడు. శని మాసము మొదలులో 1 నుంచి 17 వరకు అనుకూలుడు, మిగిలిన అర్ధభాగం అనగా 18 నుంచి 31 వరకు ప్రతికూలుడైనాడు. రాహువు కేతువులు ఈ కన్యారాశివారికి పూర్తిగా ప్రతికూలు అయినారు. ఇట్టి గ్రహ చలనం వలన ఈ మాసము అధికముగా లబ్ధి పొందు వ్యాపార రంగము, బంగారము వెండి వ్యాపార రంగం వారు, రెడీమేడ్ దుస్తులు వస్త్ర వ్యాపార రంగం వారు, మెడికల్ మరియు కెమికల్ రంగం వారు, తక్కువ రపు టెక్స్టైల్ పరిశ్రమ వారు, బ్యాంకింగ్ రంగం వారు, ఇనుము మరియు స్టీల్ వ్యాపార రంగం వారు, ఫెర్టిలైజర్స్ వ్యాపార రంగం వారు, రిఫ్రిజరేషన్ రంగం వారు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యాపారం వారు, క్లబ్బులు రెస్టారెంట్లు, వ్యాపార ప్రకటనల రంగము, చిట్ ఫండ్లు, ఆటోమొబైల్ విడిభాగములు, మొబైల్ మరియు టెలిఫోన్ రంగం వారు, ముద్రణ మరియు మిషనరీ టూల్సు, సిమెంటు సున్నము వ్యాపార రంగం వారు. తక్కువ లాభములు లేదా నష్టపోవు వ్యాపార రంగములు ఈ నెలలో లెదరు, దాని సంబంధిత వస్తు విభాగము, ఇంజనీరింగ్ రంగము, పత్రికా రంగము, పాన్ బ్రోకరేజీ, చిన్న చిన్న వస్త్ర పరిశ్రమలు, టీవీ మరియు ఎగుమతి దిగుమతుల వ్యాపార రంగం వారు, ప్రొవిజనల్ స్టోర్సు, డిపార్ట్మెంట్ స్టోర్సు, ఆటోమొబైల్ రంగం వారు, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వారు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారు, షేర్ల వ్యాపార రంగం వారు, వ్యవసాయము మరియు దానికి సంబంధిత రంగం వారు, సినిమా రంగం వారు, కలప మరియు సంబంధిత రంగం వారు ఇవి అధికంగా నష్టపోవడానికి అవకాశం ఉంది. ఇక కుటుంబపరంగా చూస్తే కుటుంబపరముగా ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. గురు చలనం అనుకూలత లేని కారణం వలన తలచిన మంచి కోరికలు నెరవేరవు, ప్రయాణములు ఎక్కువ భాగం ఇబ్బందిగా ఉంటాయి, చేపట్టిన పనులలో జాప్యం జరుగుతూ ఉంటుంది. రవి అనుకూల చలనం వలన కుటుంబ కలహాలు, అనారోగ్యము, అశాంతి, ధన నష్టము తగ్గుతాయి. కుజుని ప్రతికూల చలనం వలన అధిక శ్రమ, కార్యహాని, అనారోగ్యము కలుగుతాయి, సంసారంలో సుఖం తక్కువగా ఉంటుంది. భూమి లాభము, ధనలాభము పొందలేరు. బుధుని చలనం వలన కొన్ని రోజులు మాత్రమే బాగుంటుంది, బద్ధకం కూడా పెరుగుతుంది, నీచ కార్యక్రమములపై ఆసక్తి కలుగుతుంది, ఉద్యోగం అభివృద్ధి, కీర్తి, ధనము కలగవు, సంఘములో గౌరవ మర్యాదలు తగ్గుతాయి, అనుకున్న పనులు సాధించలేరు. గురువు ప్రతికూల చలనం వలన కుటుంబపరముగా ఇబ్బందులు కలుగుతుంది. శుక్రుడు ప్రతికూల చలనం వలన కుటుంబంలో తరచూ గొడవలు, కీచులాటలు కలుగుతాయి. శని చలనం వలన అనుకూల చలనం వలన కుటుంబ సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. రాహువు చలనం వలన సుఖశాంతులు తగ్గుతాయి, కుటుంబ సుఖము, స్త్రీ సాంగత్యము తగ్గుతుంది. కేతువు చలనం వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, సంతానంతో చికాకులు కలుగుతుంటాయి, ఆస్తి వివాదాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ రంగం వారిని పరిశీలిస్తే అధికారులతో చికాకులు ఉన్నను రవి అనుకూల చలనం వలన నెలలో సగం రోజులు ఉద్యోగం చక్కగా నిర్వర్తిస్తారు, ఉద్యోగస్తులకు ఆశించిన లాభము, శ్రమకు తగ్గ ప్రతిఫలము కలుగుతాయి. ముఖ్యముగా పనులు సకాలంలో పూర్తి చేయక పై అధికారులతో చివాట్లు పొందుతారు, పై అధికారులు మీ మాటకు విలువ ఇవ్వరు, దూర ప్రాంతముల నుండి అశుభ వార్తలు వింటారు. కొన్ని రోజులు అధికారుల వలన బాధలు, అనవసరమైన ప్రయాణాలు, అనారోగ్యము కలుగుతాయి. అయినను అనుకూల శనిగ్రహ చలనం వలన మీకు కొద్దిగా మేలు చేస్తుంది, ఉన్న ప్రదేశం నుంచి దూర ప్రాంతమునకు వెళ్ళు అవకాశము కలదు, ప్రయాణములలో చిక్కాకులు ఉంటాయి. అయినను వీరికి అనుకూల రవి చలనం వలన లాభదాయకంగా ఉంటుంది. ఇక విద్యారంగం వారిని పరిశీలిస్తే గురుగ్రహ చలనం బాగాలేదు, మెరిట్ పరీక్షలో ఉత్తీర్ణత పొందలేరు, స్కాలర్షిప్పులు, గవర్నమెంట్ వారి ద్వారా వచ్చే ప్రోత్సాహములు సకాలంలో అందబోవు, విదేశీ యానము కొరకు వేచి ఉన్న వారికి అవసరమున్న పాస్పోర్ట్లు కానీ వీసాలు కానీ సకాలంలో పొందలేవు, అధిక శ్రమతో మాత్రమే విద్యార్థులు ఉత్తీర్ణత పొందుతారు. ఇక ఈ మాసం ఈ రాశివారు గ్రహ ప్రతికూలత తగ్గించుకున్నట్టుకు చేయవలసిన కార్యక్రమాలు చూద్దాం.
దోష నివారణ చర్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. చంద్రుని అనుకూలత కొరకు 8, 16, 25 తారీఖుల్లో ఏదైనా అమ్మవారి గుడిని దర్శించుకొని ఆవు పాలలో చేసిన చక్కెర పొంగని నైవేద్యంగా ఇవ్వండి. కుజుని అనుకూలత కొరకు 9, 17, 26 తారీఖుల్లో సుబ్రహ్మణ్య స్వామివారికి ఆవు పాలలో అభిషేకం చేయించుకోవాలను. ఎర్ర రంగు తృమాలను మీ వద్ద ఉంచుకోండి. బుధుని అనుకూలత కొరకు 3, 13, 21 తారీఖుల్లో ఏదైనా విష్ణు సంబంధిత ఆలయంలో పూజలు చేయించుకోండి. పెసలతో గుగ్గిళ్ళు చేసి ప్రసాదమును పంచండి. గురువు అనుకూలత కొరకు 1, 11, 19 తారీఖుల్లో సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామివారి ఆలయం దర్శనం చేసుకోండి. శనగ గుగ్గిళ్ళు పై రోజుల్లో ప్రసాదముగా పంచండి. శుక్రుని అనుకూలత కొరకు 6, 15, 23 తారీఖుల్లో లక్ష్మీదేవి అమ్మవారి ఆలయం దర్శించండి. అమ్మవారి ఆలయంలో ఆవు నెయ్యి కర్పూరం ఇవ్వండి. శని అనుకూలత కొరకు 2, 12, 20 తారీఖుల్లో నవగ్రహాల పరీక్షలు 108 చేయండి. పంచదార కలిపిన పాలను మరిచెట్లో పోసి ఆ తడిసిన మట్టిని నుదుట కుంకుమలాగా పెట్టుకోండి. శివాలయంలో మీ శక్తిని బట్టి నువ్వుల నూనె ఇవ్వండి. రాహువు అనుకూలత కొరకు 10, 18, 27 తారీఖుల్లో శివాలయంలో నవగ్రహ ప్రదేశం 108 చేసి ఏదో ఒకరోజు ప్రవహించే నీటిలో ఒక కొబ్బరికాయను ఒకటి విడవండి. కేతువు అనుకూలత కొరకు 5, 14, 22 తారీఖుల్లో వినాయకుని పూజ చేసి ఉండ్రాలు నివేదన చేయండి. 4 రోజుల పాటు ప్రవహించే నీటిలో 4 పసుపు పచ్చని నిమ్మకాయలు వేయండి. ఈ ప్రకారము ప్రతికూల గ్రహములకు దోష పరిహారం చేసుకున్న మీకు శుభములు కలుగుతాయి. ఇవి ఈ జనవరి నెల కన్యారాశి వారి ఫలితాలు. స్వస్తి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.